అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు కాలము, దూరము, వేగము అనే కాన్సెప్ట్ నుంచి మరొక కాన్సెప్ట్, రైళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో నేర్చుకుందాం. మనకి ఈ వీడియో నందు కూడా దాదాపు 5 సందర్భాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. మొదటి సందర్భం గమనించినట్టయితే, మీరు ఒకసారి గమనించండి, మరి ఒక రైలు నిలిచున్నటువంటి వ్యక్తిని లేదా ఎలక్ట్రికల్ స్తంభాన్ని లేదా టెలిఫోన్ స్తంభాన్ని దాటినప్పుడు మరి దాటినకు పట్టినటువంటి సమయము ఎంత, ఇలా అడగవచ్చు. లేదా రెండవ క్వశ్చను, మరి అదే రైలు ప్లాట్ఫామ్ను లేదా బ్రిడ్జిని, కొంత పొడవు ఉన్నటువంటి బ్రిడ్జిని దాటినకు పట్టిన సమయం ఎంత అని అడగవచ్చు. ఇటువంటి సమస్యలు ఇవ్వవచ్చు. మూడవ సందర్భం గమనించినట్టయితే, మరి రైలు నిలిచినటువంటి వ్యక్తిని కొంత సమయంలోను, అలాగే బ్రిడ్జిని దాటుటకు కొంత సమయం పట్టినట్టయితే అప్పుడు రైలు పొడవు ఎంత అని అడగవచ్చు, లేదా రైలు యొక్క వేగము ఎంత అని అడగవచ్చు. అంటే మూడవ సందర్భం లోపల మనిషి, ప్లాట్ఫామ్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాలుగవ సందర్భం లోపల మరి రెండు రైళ్లు ఒకదానికోటి వ్యతిరేక దిశలో కావచ్చు, రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దాటిపోవుటకు పట్టు సమయం ఎంత అని అడగవచ్చు. లేదా ఒక రైలు యొక్క పొడవు ఇచ్చేసి రెండవ రైలు యొక్క పొడవు కూడా అడగవచ్చు. ఇది నాలుగవ సందర్భం. ఐదవ సందర్భం గమనించినట్టయితే, మీకు మరి సమయం ఇస్తాడు. అంటే ఏ నుంచి బి అనేటువంటి స్టేషన్ ఉన్నాయి, ఏ నుంచి ఒక రైలు బయలుదేరుతుంది, బి నుంచి ఒక రైలు బయలుదేరుతుంది, ఏ నుంచి బయలుదేరినటువంటి ఒక సమయానికి, బి నుంచి బయలుదేరేటటువంటి ఇంకొక సమయం ఇచ్చేసి వాటి యొక్క వేగాలు ఇచ్చేసి ఆ రెండు రైళ్లు కలుసుకోనటకు పట్టినటువంటి సమయం ఎంత అని అడగవచ్చు. లేదా ఆ రెండు కలుసుకోవటానికి ప్రయాణించినటువంటి దూరము ఎంత అని అడగవచ్చు. లేదా రెండు రైళ్లు కూడా ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మరి ఆ రెండు కలుసుకున్నట్లయితే ఎప్పుడు కలుసుకుంటాయి, ఎంత సమయానికి కలుసుకుంటాయి, ఇలా 5 సందర్భాలకు సంబంధించినటువంటి సమస్యలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఓకేనా? సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ రూపంలో కూడా నెక్స్ట్ వీడియోస్ యొక్క సమాచారం కూడా మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము మొదటి సందర్భానికి వెళ్దాం. ముందుగా అంతకంటే ముందు ఇక్కడ మరి రైళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగిస్తామో చూద్దాం. ముందుగా మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. అంటే ప్రమాణ కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని వేగము అని నేర్చుకున్నాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, అలాగే కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. మూడవది మనకి దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. ఇక్కడ కూడా ఇదే సూత్రాలను ఉపయోగించుకుని మనం సమస్యలను సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ది మరి ఒక రైలు, చూడండి ఒకసారి, ఒక రైలు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్తంభాన్ని దాటి వెళ్తుంది. దాటి వెళ్ళినప్పుడు ఆ రైలు ప్రయాణించిన దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ రైలు యొక్క పొడవు. ఓకేనా? సో ఒక రైలు ఒక స్తంభాన్ని దాటుటకు ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే రైలు పొడవుకు సమానము అవుతుంది. ఎక్స్ మీటర్లు రైలు యొక్క పొడవు ఒకవేళ ఎక్స్ మీటర్లు అయితే ఆ ఎలక్ట్రికల్ పోల్ను దాటకు అది ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే ఎక్స్ మీటర్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఒక రైలు ఒక వంతెనను, రైలు పొడవు ఎక్స్ అనుకుందాం, వంతెన పొడవు వై అనుకుందాం. ఇప్పుడు ఆ రైలు ఆ వంతెనను దాటిపోటకు ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ది మరి రెండు రైళ్లు ఎక్స్ కిలోమీటర్లు పర్, మొదటి రైలు గంటకు ఎక్స్ కిలోమీటర్లు, రెండవ రైలు గంటకు వై కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్టయితే, రెండు ఒకే దశలో ప్రయాణించినట్టయితే, రెండు కూడా ఒకే దిశలో ప్రయాణించినట్టయితే వాటి యొక్క సాపేక్ష వేగం అనేది ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అలా కాకుండా రెండు రైలులు వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు, రెండు రైళ్లు వ్యతిరేక దిశలో రెండు కూడా సమాంతరంగా ఉన్నటువంటి పట్టాలపై ప్రయాణిస్తున్నట్లయితే మరి వాటి యొక్క సాపేక్ష వేగం అనేది ఆ రైళ్ల యొక్క వేగాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే మనకి ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఒకసారి గమనించండి, రైలు పొడవులు పీ ఒక రైలు పొడవు పీ మీటర్లు, రెండవ రైలు పొడవు క్యూ మీటర్లు అయినట్లయితే మరి ఆ రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే మరి ఒకదానితో ఒకటి దాటిపోవడం పట్టు సమయం ఎంత అంటే
రైలు పొడవుల మొత్తము p+q బై ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఎందుకంటే రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. అలా కాకుండా ఒకదానికోటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్టయితే ఆ రెండు రైళ్లు ఒకదానితో ఒకటి దాటిపోవడం పట్టు సమయము p+q బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇది మనకి సూత్రాలు. వీటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు సమస్యలను సాధిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద స్క్రీన్. 100 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక రైలు 144 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టయితే ఒక ఎలక్ట్రికల్ స్తంభాన్ని దాటకు పట్టు సమయం ఎంత? ఇన్ వాట్ టైమ్ విల్ ట్రైన్ 100 మీటర్స్ లాంగ్ క్రాస్ అన్ ఎలక్ట్రికల్ పోల్ ఇఫ్ ఇట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 144 కిలోమీటర్స్ పర్ అవర్? గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి ఒక రైలు, 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు ఒక ఎలక్ట్రికల్ స్తంభం దాటడానికి పట్టు సమయం ఎంత? టైం స్టార్ట్. మరి చూడండి ఒకసారి, మరి మనకి రైలు యొక్క పొడవు 100 మీటర్లు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 100 మీటర్స్. నెక్స్ట్ ఏమిచ్చిండు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, రైలు వేగం 144 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చిండు. సో ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి, మీటర్లకు మార్చాలంటే 5/18 చేత గుణిస్తాం, మల్టిప్లై విత్ 5/18. సో 18 1 18 8 సో 8 5 40 40 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇది ఏంది మనకి రైలు యొక్క వేగం. మనకు అడిగింది ఇప్పుడు ఆ ఒక ఎలక్ట్రికల్ స్తంభాన్ని దాటడానికి పట్టు సమయం ఎంత. సో కాలం అడిగింది కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఇక్కడ దూరము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక ఎలక్ట్రికల్ స్తంభాన్ని దాటడానికి పట్టడానికి ప్రయాణించే దూరం ఎంత అంటే రైలు పొడవు. సో రైలు పొడవు అంటే 100 మీటర్లు బై 40 వేగం. సో భాగించినట్టయితే 41లో లేదంటే మీకు 22లో 40 25లో 100, 5/2 అంటే 2.5 సెకండ్స్. సో కాలం ఈజ్ ఈక్వల్ టు 2.5 సెకండ్స్ అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఏ విధంగా చేసాం, రైలు పొడవు 100 మీటర్లు, రైలు వేగం 144 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు, మరి మీటర్ పర్ సెకండ్లోకి మార్చినట్టయితే 40 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. మనకు అడిగింది కాలము కాబట్టి కాలానికి సూత్రం దూరము బై వేగము ఇజ్ ఈక్వల్ టు 100/40 25లో 22.5 సెకండ్స్ వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన. 280 మీటర్ల పొడవు కలిగినటువంటి రైలు గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక చెట్టు దాటకు పట్టు సమయం ఎంత? 280 మీటర్ల పొడవు కలిగినటువంటి రైలు గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక చెట్టు దాటడానికి పట్టినటువంటి సమయము ఎంత? ఏ ట్రైన్ 200 మీటర్స్ లాంగ్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 63 కిలోమీటర్ పర్ అవర్ విల్ పాస్ ఇన్ ఏ ట్రీన్. సో మరి గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి 280 మీటర్ల పొడవు గలటువంటి రైలు ఆ చెట్టు దాటడానికి పట్టిన సమయము ఎంత? సో సాల్వ్ చేయండి. టైం స్టార్ట్. మనకి రైలు పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, రైలు పొడవు 280 మీటర్లు ఇచ్చిండు, అలాగే రైలు వేగము ఈజ్ ఈక్వల్ టు మనకి 63 కిలోమీటర్లు పర్ అవర్, గంటకు 63 కిలోమీటర్ల వేగం ఇచ్చిండు. వేగాన్ని మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. సో 63 ఇంటూ 5/18, సో 9/2 9/7, సో 7/5 35/2 వచ్చింది. ఇదే విధంగా రాసుకోండి, మీటర్ పర్ సెకండ్ ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా కాలము కావాలి. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం, అంటే ఇక్కడ దూరము అంటే రైలు యొక్క పొడవు, బై వేగము అంటే మనకి మీటర్ పర్ సెకండ్లో వచ్చినటువంటిది. ఇప్పుడు 280 డివైడెడ్ బై 35/2. ఓకే,
సో ఇది ఫ్రాక్షన్ ఫామ్ అనుకున్నట్టయితే 280/1 35/2. సో 280/1 ఇంటూ 2/35 ఈ విధంగా రాసుకుంటాం, గుణకార విలోమం రాసుకుంటాం. ఇప్పుడు క్యాన్సల్, 7 5 35, 7 40, నెక్స్ట్ 5 1, 5 8. సో 8 × 2 = 16 సెకండ్స్. సో 280 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టయితే ఒక చెట్టు దాటాన్ని పట్టినటువంటి సమయం 16 సెకండ్స్ అవుతుంది. ఓకే, మనకి ఆప్షన్ బి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ను, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, రైలు పొడవు తీసుకున్నాం, రైలు వేగము, ముందుగా రైలు వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చినాం. సో దూరము బై వేగము 280/1 35/2 క్యాన్సల్ చేస్తే 16 సెకండ్స్ వచ్చింది. మూడో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన, 10 నిమిషములలో 12 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి ఒక రైలు 6 సెకండ్లలో ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటినట్టయితే ఆ రైలు పొడవు ఎంత? 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి ఒక రైలు 6 సెకండ్లలో ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటినట్టయితే ఆ రైలు యొక్క పొడవు ఎంత? ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఈజ్ 12 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్ ఇఫ్ ఇట్ టేక్స్ 6 సెకండ్స్ టు పాస్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ పోల్ దెన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ సో టైం స్టార్ట్. చూడండి ఒకసారి మనకి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన, 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఇక్కడ వేగం ఇవ్వలేదు. సో వేగము ఈజ్ ఈక్వల్ టు, రైలు వేగం ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్లు/10 నిమిషాలు. కానీ మనకి కిలోమీటర్లో ఉన్నప్పుడు ఏముండాలి? గంటల్లో ఉండాలి. సో 10 నిమిషాలని గంటల్లోకి మారిస్తే 10/60 అవుతుంది, ఇది గంటలు అవుతుంది. సో 12 కిలోమీటర్లు/10/6 గంటలు. దీన్ని మనం ఏ విధంగా రాస్తాం? 12 × 60/10 10 1 16. సో 72 కిలోమీటర్లు/అవర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని నిమిషాల్లో మనకి సెకండ్లోకి మార్చుకోవాలి, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. సో 18 1 18 4 5 4 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మనకి వేగం అనేది మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చింది మనకి? ఆ స్తంభాన్ని, టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటుతుంది అంటే కాలం ఇచ్చిండు. ఇప్పుడు కాలం ఎంత ఇచ్చిండు? 6 సెకండ్లలో దాటుతుంది. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే రైలు పొడవు, రైలు పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది ప్రయాణించినటువంటి దూరమే రైలు పొడవు అవుతుంది. సో దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం, వేగం ఎంత వచ్చింది ఇక్కడ? 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. కాలము 6 సెకండ్లు, 20 × 6 = 120 మీటర్స్ 120 మీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కాబట్టి వేగము 12 కిలోమీటర్లు/10 రాసుకుంటాం. మరి కాలాన్ని గంటల్లోకి మార్చుకుంటే 10/60 అవుతుంది. సో దీనికి ఏమవుతుంది? గుణకార విలోమం రాసుకుంటాం, 60/10 12 72 కిలోమీటర్/అవర్ వచ్చింది. నిమిషంలోకి మార్చుకున్నట్టయితే 5/18 చేత గుణిస్తాం, 20 మీటర్లు/సెకండ్ వచ్చింది, ఇది వేగం. నెక్స్ట్ కాలం 6 సెకండ్లు ఇచ్చిండు. మరి రైలు యొక్క పొడవు అనేది అది ప్రయాణించినటువంటి దూరానికి సమానం. సూత్రం నేర్చుకున్నాం కదా, దాని ప్రకారం వేగం ఇంటూ కాలము 20 × 6 = 120 మీటర్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ది 4వ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి స్క్రీన్ పైన, రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో దాటినట్టయితే రైలు పొడవు ఎంత? రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో దాటినట్టయితే ఆ రైలు యొక్క పొడవు ఎంత? ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్/అవర్ గోస్ పాస్ట్ ఏ పోల్ ఇన్ 15 సెకండ్స్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? సో టైం స్టార్ట్. చూడండి ఒకసారి మరి రైలు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, వేగము ఈజ్ ఈక్వల్ టు స్పీడు 72 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు. సో దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చినట్టయితే
72 × 5/18 18 × 4 = 4 × 5 = 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఎన్ని సెకండ్లు ప్రయాణించింది? కాలము 15 సెకండ్లు ప్రయాణించింది. సో 15 సెకండ్లు ప్రయాణించి ఆ స్తంభాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి రైలు ప్రయాణించినటువంటి దూరమే రైలు యొక్క పొడవు అవుతుంది. సో రైలు పొడవు అనవచ్చు, దూరము అనవచ్చు. సో రైలు పొడవు ఈజ్ ఈక్వల్ టు దూరం, కాబట్టి మరి వేగము ఇంటూ కాలం. వేగం ఎంత వచ్చింది? 20 మీటర్ పర్ సెకండ్. కాలం 15 సెకండ్లు. 20 × 15 ఎంత? 300 మీటర్స్. ఓకే, 300 మీటర్స్. దీన్ని మనము 0.3 మీటర్స్ అని కూడా రాయొచ్చు. 0.3 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, 300 మీటర్స్ ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో 0.3 కిలోమీటర్స్ ఉన్నా కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇదే మనకి ఈ క్వశ్చన్ యొక్క సమాధానం అవుతుంది. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తున్నది నా యొక్క టెలిగ్రామ్ గ్రూపు. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సాత్వీర్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు గ్రూప్ ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే మీకు మెటీరియల్ కావచ్చు, మనకి వర్క్షీట్స్ కావచ్చు, లేదా ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నట్టయితే నా దగ్గర మీకు షేర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్లో యాడ్ కావచ్చు. అలాగే మీరు యాడ్ అయినట్టయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇది కేస్ 2, సందర్భం 2. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ లేదా బ్రిడ్జిలు వంతెన యొక్క పొడవులు ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 200 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్లాట్ఫామ్ను 30 సెకండ్లలో దాటిన ఆ ప్లాట్ఫామ్ పొడవు ఎంత? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. 200 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్లాట్ఫామ్ను 30 సెకండ్లలో దాటినది అయినట్టయితే ఆ ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 30 సెకండ్స్ ట్రావెలింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 200 మీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ టైమ్ స్టార్ట్. ఒకసారి ఇప్పుడు రైలు పొడవు ఇచ్చిండు 200 మీటర్లు, రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు అని ఇచ్చిండు. గంటకు 60 కిలోమీటర్లు కాబట్టి మనం ఇంతమంది చెప్పుకున్నాం, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం. 60 × 5/18, సో 6 × 3 = 10, 15 × 50 = 50/3 అనేది మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇది రైలు యొక్క వేగం. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్లాట్ఫామ్ పొడవు. సో ప్లాట్ఫామ్ పొడవు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. మరి ప్లాట్ఫామ్ పొడవు ఎక్స్ అనుకున్నట్టయితే ఆ రైలు ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దాటాలి, ఎక్స్ పొడవు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ దాటాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది రైలు యొక్క ఇంజన్, ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ నుంచి బి వరకు ఏముందంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ దాటి వెళ్ళాలంటే ఏం కావాలి? ఈ రైలు ఈ చివరి నుంచి ఇక్కడ వెళ్ళిపోవాలి. అంటే ఏమవుతుంది, ప్రయాణించిన దూరము ఈ పొడవు ప్లస్ ఈ పొడవు అంటే ఏమవుతుంది, వంతెన పొడవు లేదా ప్లాట్ఫామ్ పొడవు ప్లస్ రైలు పొడవు. ఓకేనా? అంటే రైలు ఒక వంతెనను కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ కానీ దాటాలంటే అది ప్రయాణించిన దూరం ఎంత అంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు. కాబట్టి ఇప్పుడు మొత్తం రైలు ప్రయాణించినటువంటి దూరం ఏమవుతుంది, రైలు ప్రయాణించినటువంటి దూరము ప్లాట్ఫామ్ దాటడానికి ఎక్స్ ప్లస్ 200 అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు, రైలు పొడవు 200 మీటర్స్, ప్లాట్ఫామ్ పొడవు ఎక్స్ అనుకున్నాం, కాబట్టి ఎక్స్ ప్లస్ 2. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏముంది, ఇక్కడ వేగము ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు దూరం. సో దూరము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. కాలం ఎంత ఇచ్చిండు? 30 సెకండ్లలో దాటిపోతుందని చెప్పిండు. సో కాలం కూడా ఇచ్చిండు, దాటిపోవడం టైము 30 సెకండ్లు అని ఇచ్చిండు, కాబట్టి 30 సెకండ్లు రాసుకుందాం. సో దూరము అంటే ఎక్స్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు, వేగం అంటే 50/3, కాలం అంటే 30 సెకండ్స్. ఓకే, ఎక్స్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు వేగం 50/3 × 30. సో 3 1 జా 3 10 జా. సో ఎక్స్ ప్లస్ 200 ఈక్వల్ టు
50 × 10 500 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 200 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 − 200. 500 − 300 ఈక్వల్ టు 300 మీటర్స్. దేర్ ఫోర్ ఆ ప్లాట్ఫామ్ పొడవు ఎంత అవుతుంది? 300 మీటర్లు అగును. మరొకసారి చూడండి, ఇదంతా కూడా మనం జనరల్గా మన ఎంట్రెన్స్లో రాసేటప్పుడు ఎంత స్పీడ్గా చేసుకోవడం అనేది. సో లెట్ ప్లాట్ఫామ్ పొడవు ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ ప్లస్ 200 అవుతుంది. ఎక్స్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చూసినట్టయితే దీన్ని ఎలా ఈజీగా చేస్తున్నట్టు ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు వేగము 60 ఉంది. సో 60 × 5/18 డైరెక్ట్ రాసుకోవాలి, ఇంటూ కాలం 30 సెకండ్స్. చూడండి ఒకసారి, 60 × 5/18 × 30 ఓకేనా. సో 6 × 3 = 6 × 10 = 3 × 10 = 10 × 5 = 50 × 50 = 500. ఇది ఇటు సైడ్ వచ్చేసి −200 డైరెక్ట్ 300 ఆన్సర్. ఓకేనా, ఇది అర్థం కావడానికి ఇదేమో మనం డైరెక్ట్ దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము, వేగాన్ని కూడా ఒకేసారి బ్రాకెట్లో పెట్టుకుని సాల్వ్ చేసుకోవచ్చు. 60 × 5/18 × 30 ఓకే, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన. ఒక రైలు సెకండ్కు 36 మీటర్ల పొడవును దాటును ప్రయాణించును, అదే 200 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక వంతెనను 10 సెకండ్లలో దాటినట్టయితే రైలు పొడవు ఎంత? ఒక రైలు సెకండ్కు 36 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది, అది 200 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక వంతెనను 10 సెకండ్లలో దాటినట్టయితే ఇప్పుడు రైలు పొడవు ఎంత? ఏ ట్రైన్ ట్రావెల్ 36 మీటర్స్ ఇన్ 1 సెకండ్ ట్రైన్ క్రాస్ 200 మీటర్స్ బ్రిడ్జ్ ఇన్ 10 సెకండ్స్ దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ సో టైం స్టార్ట్. చూడండి ఇప్పుడు రైలు పొడవు ఎక్స్ అనుకుందాం, ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం, ఎంట్రెన్స్లో ఎలా చేస్తాం అలా చేద్దాం. రైలు పొడవు ఎక్స్ అనుకుందాం, ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు వంతెన పొడవు ఎంత ఉంది? 200 మీటర్లు. ఎక్స్ ప్లస్ 200 రైలు ప్రయాణించినటువంటి మొత్తం దూరం, రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు ఇజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. వేగం ఎంత ఇచ్చిండు? సెకండ్కు 36 ఇచ్చిండు, డైరెక్ట్ ఇచ్చిండు 36 మీటర్స్ అని ఇచ్చిండు, కాబట్టి 36 వేగం. కాలం ఎంత ఇచ్చిండు? 10 సెకండ్లు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 × 10 = 360 + 200 రైట్ సైడ్ వస్తే −200 సబ్ట్రాక్షన్ చేస్తే 160 మీటర్స్. 160 మీటర్స్ ఆప్షన్ చూడండి ఒకసారి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎంట్రెన్స్లో కూడా ఈ విధంగా చేయొచ్చు. మైండ్లో రైలు పొడవు ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ ప్లస్ మొత్తం ప్రయాణించినటువంటి దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము సూత్రము, మరి ఎక్స్ ప్లస్ 200 ఈక్వల్ టు 36 × 10 = 360 + 200 రైట్ సైడ్ వస్తే −200 సబ్ట్రాక్షన్ చేస్తే 160 మీటర్స్. దేర్ ఫోర్ రైలు పొడవు 160 మీటర్లు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 110 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక రైలు వేగము గంటకు 72 కిలోమీటర్లు అయినట్లయితే 132 మీటర్ల పొడవు కలిగినటువంటి బ్రిడ్జ్ను దాటడానికి పట్టే సమయం ఎంత? 110 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 132 మీటర్ల పొడవు ఉన్నటువంటి బ్రిడ్జిని దాటడానికి పట్టే సమయము ఎంత? హౌ లాంగ్ డస్ ఏ ట్రైన్ 120 మీటర్స్ లాంగ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 72 మీటర్స్ కిలోమీటర్ పర్ అవర్ టేక్ టు క్రాస్ ద బ్రిడ్జ్ 132 మీటర్స్ ఇన్ లెంత్? చూడండి, 110 మీటర్లు ఉన్నటువంటి రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 132 మీటర్ల పొడవు ఉన్నటువంటి బ్రిడ్జిని దాటడానికి పట్టే సమయము ఎంత? సో టైం స్టార్ట్. చూడండి ఇక్కడ రైలు ప్రయాణించిన దూరం మనం ఇదివరకే చెప్పుకున్నాం, రైలు ప్రయాణించిన దూరం అంటే రైలు పొడవు ప్లస్ బ్రిడ్జి పొడవు. రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది ఆ బ్రిడ్జిని దాటాలంటే రైలు పొడవు 110 మీటర్స్ ప్లస్ బ్రిడ్జి పొడవు 132 మీటర్స్ టోటల్ 242 మీటర్స్ అనేది ఆ రైలు ఆ బ్రిడ్జిని దాటని ప్రయాణించినటువంటి దూరం. నెక్స్ట్ రైలు వేగం ఇచ్చిండు, రైలు వేగము గంటలలో ఇచ్చిండు, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిండు, 72 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు. మార్చినట్టయితే 72 × 5/18 18 1/4
20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ బ్రిడ్జిని దాటడానికి రైలు పట్టినటువంటి సమయము ఎంత. సో సమయము అంటే కాలము, కాలము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏం నేర్చుకున్నాం, దూరము బై వేగం. ఇప్పుడు దూరము అంటే రైలు ప్రయాణించిన దూరం 242, వేగం అంటే 20 మీటర్స్. కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది, ఇప్పుడు 24.2/2 వస్తుంది, 2 1/2, 2 2. సో 12.1 సెకండ్స్, 12.1 సెకండ్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ని, 12.1 సెకండ్స్. మరొకసారి చూడండి, రైలు ప్రయాణించిన దూరము అంటే 110 + 132, 242. రైలు వేగం 72 కిలోమీటర్ పర్ అవర్, మార్చినట్టయితే ఈ విధంగా వస్తుంది 20 మీటర్ పర్ సెకండ్. సో దూరము బై వేగం ఈజ్ ఈక్వల్ టు 242/20, క్యాన్సల్ చేస్తే 12.1. సో దీన్ని మనం ఎంట్రెన్స్లో ఎలా చేయాలి స్పీడ్గా అంటే, చూడండి ఒకసారి, మైండ్లోనే ప్రయాణించిన దూరము అంటే రైలు పొడవు ప్లస్ బ్రిడ్జ్ పొడవు, అంటే 110 + 132 న్యూమరేటర్ లోపల లవంలో, హారంలో వేగము 72 గంటల్లో ఇచ్చిండు, కాబట్టి కిందనే రాసుకుంటాం 5/18 బ్రాకెట్లో. ఓకే, 420, 242/20. సో పుట్ పాయింట్ 24.2/2, 12.1. ఓకే, కేస్ 3. మరి ఈ కేస్ 3లో ఏంటంటే, ఒకే క్వశ్చన్లోనే రెండు ఉంటాయి, అంటే ప్లాట్ఫామ్ కావచ్చు, బ్రిడ్జి కావచ్చు ఉంటూ, అలాగే వ్యక్తి కావచ్చు, ప్లాట్ఫామ్ పై నిలబడినటువంటి వ్యక్తి కావచ్చు, చెట్టు కావచ్చు, ఎలక్ట్రిక్ పోల్ కావచ్చు, ఒకే క్వశ్చన్లో రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన. ఒక రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 8 సెకండ్లలోను, 264 మీటర్ల పొడవు గల వంతెననేమో 20 సెకండ్లలోనూ దాటగలదు, అప్పుడు ఆ రైలు పొడవు ఎంత. ఒక రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభానేమో 8 సెకండ్లలోను, 264 మీటర్ల పొడవు ఉన్నటువంటి వంతెననేమో 20 సెకండ్లలోనూ దాటగలదు, అప్పుడు ఆ రైలు యొక్క పొడవు ఎంత. ఏ ట్రైన్ ఈజ్ పాసెస్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ ఇన్ 8 సెకండ్స్ అండ్ 264 మీటర్ లాంగ్ బ్రిడ్జ్ ఇన్ 20 సెకండ్స్, దెన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్. సో ఆప్షన్స్ ఉన్నాయి, మరి టైం స్టార్ట్, సాల్వ్ చేయండి. చూడండి, ముందుగా రైలు పొడవు తెలియదు కాబట్టి రైలు పొడవుని ఎక్స్ అనుకుందాం. మరి రైలు పొడవు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకేం తెలుసు, వేగము, రైలు యొక్క వేగం ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంది, దూరము బై కాలము, దూరము బై కాలము. ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చిండు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, టెలిగ్రాఫ్ స్తంభాన్ని 8 సెకండ్లలో దాటుతుంది. సో టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాట 8 సెకండ్లలో దాటుతుందంటే మనకేమవుతుంది, దూరము రైలు పొడవు ఎక్స్ బై 8 సెకండ్స్, ఎక్స్ బై 8, అంతేనా, రైలు పొడవు బై ప్రయాణించడానికి పట్టిన కాలం 8 సెకండ్లు. రెండవసారి ఏమిచ్చిండు, H2 అనుకుందాం స్పీడ్, ఇక్కడ కూడా వేగం అదే వేగం ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమవుతుంది, రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు రెండింటిని దాటడానికి 20 సెకండ్ల టైం పట్టింది. ఓకేనా, ఫస్ట్ సారి ఏమో ఎక్స్ బై 8, రెండవసారి ఏమవుతుంది, 264 మీటర్ల వంతెనను కూడా దాటుతుంది, కానీ ఇప్పుడు టైం 20 సెకండ్స్ పట్టింది. అంటే మొత్తం ప్రయాణించిన దూరం x + 264/20. ఇప్పుడు ఈ రెండింటిని మనం, రెండింటిలో కూడా వేగాలు సమానం, ఇక్కడ వేగాలు సమానం కాబట్టి ఫస్ట్ సారి కండిషన్ ప్రకారం దూరము బై కాలము ఈక్వల్ టు, సెకండ్ కండిషన్లో కూడా దూరము బై కాలం 264/20. ఇదంతా కూడా మనం మైండ్లో అనుకున్నట్టయితే ఎగ్జామ్లో ఇది రాస్తే సరిపోతుంది, ఇది అనుకుంటే సరిపోతుంది క్వశ్చన్ పేపర్ మీద. రైలు పొడవు బై వంతెన, అది టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి సమయము, వంతెన ప్లస్ రైలు పొడవు బై 20 సెకండ్స్. ఇప్పుడు క్యాన్సిల్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. చూడండి, రెండు వైపులా ఒకే ఒక భిన్నం ఉన్నప్పుడు, ఒక్కొక్క భిన్నం ఉన్నప్పుడు ఈ హారాన్ని ఈ హారం చేత భాగించవచ్చు, ఈజీ అవుతుంది మనకి. అంటే 4 2 4 5 క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మనకేమవుతుంది అంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు అడ్డ గుణకారం, 5 × x 5x + 2 × x 2x ప్లస్ 2 × 264 528. 5 × x 5x, 2 చేత మొత్తాన్ని గుణించాలి, 2x + 528.
ఇప్పుడు ప్లస్ 2x రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే, ఎడమవైపు వస్తే మైనస్ 2x అవుతుంది. కాబట్టి 5x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 528. సో 5x లకి 2x మైనస్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 528. సో x ఈజ్ ఈక్వల్ టు 528/3. 3తో డివైడ్ చేయండి, 3 ఒకట్ల 3 22, 3 ఏడుల 21, 1 3 ఆరులో 18, 176 మీటర్లు. సో దేర్ ఫోర్ ఆ రైలు పొడవు ఎంత వచ్చింది? 176 మీటర్లు అవుతుంది. ఓకే, ఆ యొక్క రైలు పొడవు 176 మీటర్లు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలోను, 100 మీటర్ల పొడవు కలిగినటువంటి ప్లాట్ఫామ్ను 25 సెకండ్లలోను దాటగలదు, అప్పుడు ఆ రైలు పొడవు ఎంత? ఒక రైలు ఒక స్తంభానేమో 15 సెకండ్లలోను, 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి వంతెననేమో ప్లాట్ఫామ్నేమో 25 సెకండ్లను దాటగలదు, అప్పుడు ఆ రైలు యొక్క పొడవు మీటర్లలో తెలపండి. ఏ ట్రైన్ ఈ స్పీడ్స్ ఫాస్ట్ ఇన్ పోల్ ఇన్ 15 సెకండ్స్ అండ్ ప్లాట్ఫామ్ 100 మీటర్స్ లాంగ్ ఇన్ 25 సెకండ్స్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్, సో టైం స్టార్ట్. చూడండి, ఇప్పుడు రైలు పొడవును ఎక్స్ అనుకుందాం. రైలు పొడవు ఎక్స్ అనుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? స్తంభాన్ని దాటుతుంది. ఎన్ని సెకండ్లో దాటుతుంది? మనకి స్తంభాన్ని 15 సెకండ్లో దాటుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రెండు సందర్భాల్లో కూడా వేగాలు సమానం, S1 ఈజ్ ఈక్వల్ టు S2 స్పీడ్స్. ఓకే, మొదటి సందర్భంలోనేమో రైలు ప్రయాణించిన దూరం x/15 సెకండ్స్, రెండవసారి రైలు ప్రయాణించిన దూరం x+100, ఎందుకంటే 100 మీటర్ల ప్లాట్ఫామ్ దాటుతుంది. రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు ఈజ్ ఈక్వల్ టు బై 25 సెకండ్స్. ఓకేనా, S1 = S2 కండిషన్. మరి S1 అంటేనేమో రైలు స్తంభాన్ని x/15, ప్లాట్ఫామ్ని x+100/25. సో 5 3లా 5 5లా క్యాన్సల్ చేస్తాం. అడ్డ గుణకారం 5 × x 5 × x 3 × x 3 × 100 + 300 + 3x రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే -3x. 5x - 3x ఈజ్ ఈక్వల్ టు 300. 5x - 3x 2x = 300. x = 300/2 150 మీటర్స్. సో దేర్ ఫోర్ రైలు యొక్క పొడవు 150 మీటర్లు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 150 మీటర్లు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక స్థిర వేగంతో ప్రయాణిస్తున్నటువంటి రైలు 150 మీటర్ల బ్రిడ్జిని 15 సెకండ్లలోను, ఆ బ్రిడ్జిపై నిలబడినటువంటి వ్యక్తినేమో 9 సెకండ్లలోను దాటినట్టయితే ఆ యొక్క రైలు పొడవు ఎంత? ఒక స్థిర వేగంతో ప్రయాణిస్తున్నటువంటి రైలు 150 మీటర్లు ఉన్నటువంటి బ్రిడ్జిని 15 సెకండ్లలోను, ఆ బ్రిడ్జిపై నిలబడినటువంటి వ్యక్తినేమో 9 సెకండ్లలోను దాటి వెళుతున్నట్లయితే ఆ యొక్క రైలు పొడవు ఎంత? సో టైం స్టార్ట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ రైలు ఏం చేస్తుంది? రైలు పొడవు ఎక్స్ అనుకుందాం. ఇక్కడ కూడా 150 మీటర్ల పొడవు ఉన్నటువంటి బ్రిడ్జిని ఎన్ని సెకండ్లో దాటుతుంది? 15 సెకండ్లో దాటుతుంది. సో ఇక్కడ కూడా సేమ్, S1 = S2, వేగం సమానం రెండు సందర్భాల్లో కూడా. కాబట్టి x + 150/15, 150 మీటర్ల బ్రిడ్జిని రైలు పొడవు ప్లస్ 150/15 సెకండ్స్ దాటుతుంది. నెక్స్ట్ కండిషన్ చెప్తున్నంటే బ్రిడ్జి పైన మనిషి నిలబడి ఉన్నాడు, కానీ ఆ నిలబడినటువంటి మనిషి దాటుతుందంటే అక్కడ కూడా ఏమవుతుంది? రైలు పొడవు అవుతుంది. ప్లాట్ఫామ్ పైన సరే బ్రిడ్జ్ పైన నిలబడినటువంటి వ్యక్తి అన్నప్పుడు మనకి ఇక్కడ స్థిరంగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క పొడవును 0గా తీసుకున్నట్టయితే రైలు పొడవే అవుతుంది. కాబట్టి x/9, ఎందుకంటే 9 సెకండ్లో దాటిండు. ఇప్పుడు క్యాన్సలేషన్ సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 3 5లా 3 3లా, అడ్డ గుణకారం 3 × x 3x, 3 × 150 450, ఇటు సైడ్ 5 × x 5x ప్లస్ 3x అనేది ఇటు సైడ్ వచ్చేస్తే 450 = 5x - 3x
450 by 2 ఎంత? 225 meters. 225 meters. సో ఆప్షన్ చూడండి ఒకసారి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వేగాలు సమానము, ఎక్స్ ప్లస్ 150 by 515 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 9. మూడు ఐదులా అడ్డగుణకారం చేస్తే 3x + 450 = 5x. 3x రైట్ సైడ్ వస్తే -3x. 2x = 450. x = 450 by 2 x = 225 meters అవుతుంది. ఓకే, సందర్భం 4. మరి ఇక్కడ రెండు రైళ్లు ఒకే దిశలో కావచ్చు, వ్యతిరేక దిశలో కావచ్చు, లేదా ఒక రైలు ఒక వ్యక్తి కావచ్చు. అంటే రెండు విభిన్న వేగాలతో ఉన్నటువంటి వస్తువులు, అంటే ఇక్కడ వాహనాలు తీసుకున్నప్పుడు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మరి ఒకే దిశలో కావచ్చు, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఈ సమస్యల నుంచి నేర్చుకుందాం. ముందుగా మొదటి సమస్య గమనించండి ఒకసారి. 135 meters పొడవు ఉన్నటువంటి ఒక రైలు గంటకు 50 kilometers వేగంతో నడుస్తుంది. దానికి అభిముఖంగా గంటకు 4 kilometers వేగంతో నడిచే ఒక వ్యక్తిని దాటడానికి అది తీసుకునే సమయం ఎంత? 135 meters పొడవు ఉన్నటువంటి ఒక రైలు గంటకు 50 kilometers వేగంతో నడుస్తుంది. దానికి అభిముఖంగా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, మరి ఒక వ్యక్తి గంటకు 4 kilometers వేగంతో నడుస్తున్నట్లయితే ఆ వ్యక్తిని దాటడానికి అది తీసుకునేటువంటి సమయము ఎంత? సో టైం స్టార్ట్. ఓకే, చేసిండ్రా, చూద్దాం. మరి ఇప్పుడు రైలు పొడవు ఎంత ఇచ్చిండు? 135 meters ఇచ్చిండు. చూడండి, రైలు పొడవు 135 meters. ఓకే, ఇప్పుడు రైలు ఒక దిశలో ప్రయాణిస్తుంది, వ్యక్తి ఇంకొక దిశలో ప్రయాణిస్తున్నాడు. రైలు వేగమేమో గంటకి 50 kilometers per hour వేగంతో ఇస్తున్నాడు. అలాగే వ్యక్తి ఏం చేస్తున్నాడు? గంటకు 4 kilometers వేగంతో దానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు సాపేక్ష వేగం, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్లయితే సాపేక్ష వేగం ఏమవుతుంది? వాటి మొత్తం అవుతుంది, వేగాల మొత్తమే సాపేక్ష వేగం అవుతుంది. సో సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు 50 + 4 = 54 kilometers per hour అవుతుంది. మరి దీని గంటలను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నిమిషంలోకి మార్చుకోవాలి, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే 5/18 చేత గుణిస్తాం. 18 × 1 = 15 వచ్చింది. ఓకే, ఇదేది సాపేక్ష వేగం. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏంది? ఆ వ్యక్తిని దాటడానికి పట్టే సమయం ఎంత? సో దీని గురించి ఇంతకుముందు క్వశ్చన్ నేర్చుకున్నాం. వ్యక్తిని దాటాలంటే రైలు పొడవు అవుతుంది, అది ప్రయాణించే దూరము రైలు పొడవుకు సమానం. కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ టు, తెలుసుకోవాల్సిన కాలము కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరము అనగా రైలు యొక్క పొడవు. ఆ వ్యక్తిని దాటడానికి రైలు ప్రయాణించిన దూరం ఎంత అంటే రైలు పొడవు. రైలు పొడవు ఎంత ఇచ్చిండు? 135 meters ఇచ్చిండు. సో ఇక్కడ వేగము 15 వచ్చింది. సో 15 × 1 = 15 9. సో కాలం ఎంత? 9 seconds. మరి ఇది మనకి సమస్యకు సాధన. చూడండి ఒకసారి, రైలు పొడవు 135 meters ఇచ్చిండు, ఒకదానికోటి వ్యక్తి మరి రైలు అభిముఖంగా ప్రయాణిస్తున్నాయి, రైలు వేగం ఏమో గంటకు 50 kilometers, వ్యక్తి యొక్క నడక 4 kilometers, సాపేక్ష వేగాలు అనగా రైలు ఆ యొక్క ఇద్దరు వేగాల మొత్తం 54. సో మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 15 meters per second వచ్చింది. మరి కాలం ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆ రైలు ఆ వ్యక్తిని దాటడానికి ప్రయాణించిన దూరము బై కాలం వేగం. కాబట్టి దూరం అంటే 135 / 15, క్యాన్సిల్ చేస్తే 9 seconds వచ్చింది. ఇప్పుడు దీనే ఎంట్రెన్స్లో ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి రెండే తెలుసు, ఏం తెలుసు? రైలు పొడవు తెలుసు, రైలు వేగము, వ్యక్తి వేగం, ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి కాబట్టి 54 అవుతుంది. వ్యక్తిని దాటాలి కాబట్టి రైలు పొడవు 135, దూరము బై వేగం, ఇక్కడ వేగం అంటే సాపేక్ష వేగం 54. దీన్ని ఏం చేయాలి మనము? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. సో డైరెక్ట్గా 15 × 1 = 15 3. సో 135 / 3 = 15 15 × 1 = 19. డైరెక్ట్ ఆన్సర్ 9 seconds. ఓకేనా?
ఇది మనకి తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి. ఆ వ్యక్తిని దాటని ప్రయాణించిన దూరం అంటే 135 మీటర్లు, సాపేక్ష వేగం 54, వ్యతిరేక దిశ కాబట్టి. సో మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 5/15 గుణిస్తాం, క్యాన్సిల్ చేస్తే 9 సెకండ్స్ వచ్చింది. ట్రైన్ పైన ఏ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ 126 కిలోమీటర్ పర్ అవర్ ఓవర్టేక్స్ ఏ కార్ ట్రావెలింగ్ ఎట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 40 సెకండ్స్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ మీటర్స్? ఏ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ 126 కిలోమీటర్ పర్ అవర్ ఓవర్టేక్స్ ఏ కార్ ట్రావెలింగ్ ఎట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 40 సెకండ్స్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ఒక గంటకు 126 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి ఒక రైలు 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి ఒక కార్ను ఓవర్టేక్ చేసింది ఎన్ని సెకండ్స్లో? 40 సెకండ్స్లో ఓవర్టేక్ చేసింది. అయితే ఇప్పుడు రైలు యొక్క పొడవు ఎంత? రైలు యొక్క పొడవు ఎంత? టైం స్టార్ట్. చూడండి, ఇప్పుడు రైలు అండ్ కారు రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడే ఓవర్టేక్ చేస్తుంది, దాటి వెళ్తుంది, కాబట్టి రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. మరి రైలు యొక్క వేగం ఏమో 126 కిలోమీటర్లు, కారుదేమో 72 కిలోమీటర్లు. ఇప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుంది? వాటి యొక్క భేదం అవుతుంది. సో 126 - 72, ఎందుకంటే రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి, వాటి 54. మరి దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే 5/18 గుణిస్తాం, 18 1/18 3/5 15 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇది సాపేక్ష వేగం వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? కార్ని దాటి పెట్టడానికి ఎంత టైం పట్టింది? 40 సెకండ్స్ టైం పట్టింది. సో ఇక్కడ కూడా మనము కారు యొక్క పొడవు అనేది 0గానే అనుకుంటాం, యాక్చువల్గా అయితే 1-2 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా దాన్ని ఏం చేస్తామంటే 0గా అనుకుని రైలు పొడవును తీసుకుంటాం. సో ఇప్పుడు కాలము ఇది మనం తెలుసుకోవాల్సింది రైలు పొడవు, కాబట్టి దూరం. సో రైలు ప్రయాణించిన దూరమే రైలు పొడవు అవుతుంది. రైలు పొడవు అనేది రైలు ప్రయాణించినటువంటి దూరం. సో దూరం ఈజ్ ఈక్వల్ టు మన సూత్రం ఏంది? వేగము ఇంటూ కాలము. ఇప్పుడు వేగం ఎంత ఉంది ఇక్కడ? 15 మీటర్స్ ఉంది. కాలము ఎన్ని సెకండ్స్లో? 40 సెకండ్స్లో దాటింది. 15 × 40 = 600 మీటర్స్. 600 మీటర్స్ అనేది రైలు యొక్క పొడవు అవుతుంది. రైలు యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు 600 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, రైలు పొడవు ఎంత? 600 మీటర్స్. మరి దీని ఎగ్జామ్లో ఎలా చేయాలి ఎంట్రన్స్ లోపల అంటే, చూడండి మైండ్లోనే ఈ రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి భేదం ఏమో సాపేక్ష వేగం అవుతుంది. సో వేగం అంటే 54 × దీని 5/18 రాసుకుంటాం. ఎన్ని సెకండ్లు ప్రయాణించింది? 40 సెకండ్స్. ఇదే రైలు పొడవు అవుతుంది, ఎందుకంటే రైలు ప్రయాణించిన దూరమే రైలు పొడవు కాబట్టి. సో 18 1/18 3/5 3/5 15 15 40 600. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. 105 మీటర్లు మరియు 90 మీటర్ల పొడవు ఉన్నటువంటి రెండు రైళ్లు వరుసగా గంటకు 45 కిలోమీటర్లు ఒకటి, 72 కిలోమీటర్ల వేగంతో సమాంతరంగా ఉన్నటువంటి పట్టాలపై ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్టయితే అవి ఒకదానితో ఒకటి దాటిపోవడానికి పట్టే కాలం ఎంత? మొదటి రైలు 105 మీటర్లు, రెండవ రైలు 90 మీటర్ల పొడవు ఉన్నాయి, అవి గంటకు 45 కిలోమీటర్లు ఒకటి, రెండవది 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మరి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నటువంటి పట్టాలపై వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి, మరి అవి ఒకదానితో దాటిపోవడానికి పట్టే కాలము ఎంత? 2 trains of length 105 మీటర్స్ ఒకటి, 90 మీటర్స్ రెస్పెక్టివ్లీ రన్ ఎట్ ద స్పీడ్స్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 72 కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్, ఫైండ్ ద టైమ్ విచ్ దే టేక్ టు క్రాస్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి దాటిపోవడానికి పట్టే సమయము ఎంత? సో టైం స్టార్ట్. మరి చూడండి ఒకసారి, మొదటి రైలు పొడవు 105 మీటర్లు ఉంది, రెండవ రైలు పొడవు 95 మీటర్లు ఉంది, 90 మీటర్లు ఉంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి దాటిపోవాలంటే మనం ఇంతమంది చెప్పుకున్నాం ఆ రెండు రైళ్ళ పొడవుల మొత్తం, అంటే ఈ రైలు లాస్ట్ ఇక్కడ రావాలి, ఈ రైలు ఇక్కడ రావాలి, కాబట్టి మనకి ఏమవుతుంది? 195 మీటర్స్ ప్రయాణించినట్టయితే అవి ఒకదానితో ఒకటి దాటిపోతాయి. రెండు రైళ్ళు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి సాపేక్ష వేగం, మరి ఒక రైలుదేమో మనకి
45 కిలోమీటర్స్ ఇచ్చిండు, ఇంకొకటి ఏమో 72 ఇచ్చిండు. సో వాటి యొక్క మొత్తం అనేది ఏమవుతుంది, సాపేక్ష వేగం అవుతుంది వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు. సో 117 కిలోమీటర్లు పర్ అవర్, ఓకేనా, 117 కిలోమీటర్లు పర్ అవర్. ఇప్పుడు దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 117 × 5/18, 5/18. సో 5 × 9 = 9/13, సో ఆన్సర్ వచ్చింది 65/2 అనేది మీటర్ పర్ సెకండ్. ఇది సాపేక్ష వేగం వచ్చింది. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంది, టైం తెలుసుకోవాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే అవి ఒకదానితో దాటిపోవడం పట్టే టైం 195, ఇక్కడేమో కా వేగము 65/2. సో 195 × 65, ఓకే, 65/2 అనేది రెసిప్రోకల్ రాస్తే వినోమము 2/65 అవుతుంది. 65 × 1 = 65 × 3 = 6 సెకండ్స్ అవుతుంది, ఓకే. సాపేక్ష వేగము ప్రత్యేక దిశలో ప్రయాణిస్తున్న కాబట్టి 45 + 72 = 117 కిలోమీటర్లు పర్ అవర్. దీని మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 65/2 వస్తుంది. అలాగే ప్రయాణించినటువంటి దూరం, రెండు రైళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అవి ఒకదానితో దాటిపోవడానికి సమయం అంటే ప్రయాణించిన దూరం అంటే ఆ రెండు రైళ్ల పొడవుల మొత్తం అని నేర్చుకున్నాము. కాబట్టి 195 వస్తుంది. 195/65/2 చేస్తే 6 సెకండ్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100 మీటర్లు మరియు 120 మీటర్ల పొడవు ఉన్నటువంటి రెండు రైళ్లు ఒకే దిశలో, 100 మీటర్లు 123 మీటర్ల పొడవు ఉన్నటువంటి రెండు రైళ్లు ఒకే దిశలో గంటకు 72 కిలోమీటర్లు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన మొదటి రైలు రెండవ రైలును దాటడానికి పట్టే కాలం ఎంత? 100 మీటర్లు ఒకటి, 120 మీటర్లు ఉన్నటువంటి రెండు రైళ్లు రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తూ ఒకటేమో 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, రెండవది 54 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, మొదటి రైలు రెండవ రైలును దాటడానికి పట్టే సమయము ఎంత? ఓకే, రెండు రైళ్లు ఒకదానితో ఒకటి దాటాలంటే అవి ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు వాటి పొడవుల మొత్తం, 100 + 120 లేదా 120 + 100. నెక్స్ట్ది ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి సాపేక్ష వేగము వాటి యొక్క భేదం అవుతుంది. సో 72 - 54, మరి 72 - 54 = 18 అవుతుంది. 18 × 5/18, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. సో దూరం అంటేనేమో రెండు రైళ్ళ పొడవుల మొత్తం, వేగమేమో సాపేక్ష వేగము × 5/18. సో 220/5, సో 44 సెకండ్స్, ఓకే, ఇదే ఆన్సర్ అవుతుంది. చూడండి సింపుల్గా, రైలు పొడవుల మొత్తము డివైడెడ్ బై సాపేక్ష వేగము, సాపేక్ష వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి × 5/18 రాసుకుంటే మీటర్ పర్ సెకండ్లోకి వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 220/5, 44 సెకండ్స్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5వ సందర్భం, మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది. పి మరియు క్యూ అనేటువంటి రెండు స్టేషన్ల మధ్య దూరం 145 కిలోమీటర్లు. ఒక రైలు స్టేషన్ పి నుండి ఉదయం 8 గంటలకు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతుంది. పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్ వైపు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. రెండవ రైలు క్యూ స్టేషన్ నుంచి మరి పి వైపు ఉదయం 9 గంటలకు గంటకు 35 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి పి స్టేషన్ వైపు వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా ఏ సమయంలో కలుసుకుంటాయి? మొదటి ట్రైన్ ఏమో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉదయం 8 గంటలకు బయలుదేరింది. రెండవ ట్రైన్ ఏమో ఉదయం 9 గంటలకు గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుకుంటూ పి వైపు వస్తుంది. ఈ రెండింటి మధ్య దూరం 145 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఆ రెండు కూడా ఏ సమయంలో కలుసుకుంటాయి? ఆ రెండు ట్రైన్లు ఒకదానికొకటి కలుసుకున్నప్పుడు ఎంత సమయం అవుతుంది? ఆ మధ్యలో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాయి. పి నుండి ఎంత దూరంలో ఉన్నాయి, క్యూ నుండి కూడా ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో టైం స్టార్ట్, ట్రై చేయండి. ఓకేనా, చూద్దాం. మొదటిది చూడండి, ఇక్కడ ఫస్ట్ పి స్టేషన్ క్యూ స్టేషన్ మధ్యలో 8 కిలోమీటర్లు ఉంది, 145 కిలోమీటర్స్ ఉంది. ఈ రైలు 8 గంటలకు బయలుదేరింది, ఉదయం 8 గంటలకు బయలుదేరింది. ఇక్కడ నుంచి ఇక్కడ 8 గంటలకి 9 గంటలకు బయలుదేరుతుంది. దీని వేగం ఎంత? గంటకు 25 కిలోమీటర్లు పర్ అవర్. దీని వేగం ఎంత? 35 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు ఈ రెండు రైళ్లు కలుసుకుంటాయి, ఎక్కడో చోట కలుసుకుంటాయి, ఓకే. ఇప్పుడు ఒకటి జనరల్గా చేద్దాం, ఒకటి ఫార్ములా ప్రకారం చేద్దాం. జనరల్గా ఎట్లా, ఇప్పుడు గంటకు 8 కిలోమీటర్ ప్రయాణిస్తుంది, 25 కిలోమీటర్ ప్రయాణిస్తుంది.
25 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఇప్పుడు ఈడ వరకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 గంట 9 అయినప్పుడు ఇది 25 కిలోమీటర్స్ ప్రయాణించేసింది. ఇప్పుడు మిగిలింది ఎంత, ఇంకా 120 కిలోమీటర్లు ఉంది. మిగిలిన దూరం ఎంత, 120 కిలోమీటర్లు. ఎందుకంటే ఇది బయలుదేరే సమయానికి ఇది 25 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసి ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య 120 కిలోమీటర్లు మిగిలింది. ఈ రెండు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి సాపేక్ష వేగం ఎంత అవుతుంది, గంటకు 60 కిలోమీటర్లు అవుతుంది. ఇది కూడా 120 కిలోమీటర్లు, సాపేక్ష వేగం కిలోమీటర్ పర్ అవర్. సో 61 62 అవర్స్ అవుతుంది. సో 2 అవర్స్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 అవర్స్ అయింది, ఇక్కడ కలుసుకున్నప్పుడు 2 అవర్స్. సో టోటల్ ఎంత వచ్చింది టైం, 11 AM. సో ఆప్షన్ ఉందా మీకు చూసుకోండి ఒకసారి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు పి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలుసుకున్నాయి, లేదా క్యూ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరాలు కలుసుకున్నాయి. పి నుండి అయితే 3 గంటలు ప్రయాణించింది కాబట్టి 75 కిలోమీటర్లు అయింది వరకు, 75 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక్కడ నుంచి 2 గంటలే కాబట్టి 35 గంటలు 70 కాబట్టి 70 కిలోమీటర్లు ప్రయాణించింది. సో వచ్చేసిందా 145. ఇది జనరల్గా మనం లాజికల్ ఆలోచిస్తే 145 కిలోమీటర్లు ఉంది. పి ఫస్ట్ బయలుదేరింది కాబట్టి 8 గంటలకు బయలుదేరింది కాబట్టి 9 అయ్యే టైంకి 20 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు మిగిలిన దూరం 120 కిలోమీటర్లు ఉంది. ఈ 120 కిలోమీటర్లు ఒకదానికోటి కలుసుకోవాలి కాబట్టి సాపేక్ష వేగం 60 కిలోమీటర్లు అవుతుంది. రెండు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణించేటప్పుడు 120/60 అంటే 2 అవర్స్ అవుతుంది కలుసుకోవడానికి ఇది. అలా కాకుండా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, లెట్ పి ట్రైన్ ఎక్స్ గంటల తర్వాత కలుసుకుంటుంది అనుకుందాం. పి ట్రైన్ ఎప్పుడు కలుసుకుంటుంది, పి నుండి ఎక్స్ గంటల తర్వాత కలుసుకుంటుంది. దూరము ఇచ్చుకోవాలి, మనం ఏం నేర్చుకున్నాము, వేగము ఇంటూ కాలం సూత్రం. దూరము ఇచ్చుకోవాలి, వేగము ఇంటూ కాలం. దూరం ఎంత ఇచ్చింది టోటల్, 145. దీనిలో కూడా ఒక ట్రైన్ ఇక్కడ దూరము, ఒక ట్రైన్ ఇక్కడ దూరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకుంటే పిఓ ప్లస్ ఓక్యూ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన దూరం, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన దూరం. మరి ఈ దూరం అంటే ఏమవుతుంది, వేగం ఇంటూ కాలం. వేగం ఎంత ఉంది, 25. కాలం ఎంత, ఎక్స్ గంటలు అనుకున్నాం. పి నుంచి ఎక్స్ గంటల తర్వాత కలుసుకుంటే 25 x. మరి క్యూ నుంచి ఎంత వేగము, 35. కానీ ఇదెంత, ఇది ఎక్స్ గంటల తర్వాత కలుసుకుంటే ఇక్కడ నుంచి 1 అవర్ తీసేయాలి. ఎందుకు, ఇది 1 అవర్ లేటెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు 25 x ప్లస్ 35 x మైనస్ 35, మైనస్ 35 ఎడవైపు వస్తే 145 + 35 = 60 x. 145 + 35 = 180. సో ఇది 60 x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180/60 ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్ అంటే పి నుండి 3 గంటల తర్వాత అంటే 11 గంటలు కలుసుకుంటాయి. 3 గంటలు అన్నప్పుడు 25 × 3 = 75 కిలోమీటర్లు అంటే పి నుంచి 75 కిలోమీటర్ల తర్వాత, క్యూ నుంచి ఏమో 70 కిలోమీటర్ల తర్వాత కలుసుకుంటాయి. ఇలానైనా చేసుకోవచ్చు, ఇలానైనా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏ మరియు బి అనేటువంటి రెండు రైలు స్టేషన్ల మధ్య దూరం 827 కిలోమీటర్లు. స్టేషన్ ఏ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరినటువంటిది రైలు గంటకు 62 కిలోమీటర్ల వేగంతోను బి స్టేషన్ వైపు, అలాగే ఉదయం 7 గంటలకు బి స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి రైలు గంటకు 59 కిలోమీటర్ల వేగంతో ఏ స్టేషన్ వైపు వెళ్ళిన, ఆ రెండు రైళ్లు ఎప్పుడు కలుసుకుంటాయి. 2 స్టేషన్స్ ఏ అండ్ బి ఆర్ డిస్టెన్స్ ఈస్ 827 కిలోమీటర్స్. ఏ రైల్ ఫస్ట్ ట్రైల్ 1 ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ ఏ ఎట్ 5 AM అండ్ ట్రావెల్ టువర్డ్స్ స్టేషన్ బి ఎట్ 62 కిలోమీటర్ పర్ అవర్. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ బి ఎట్ 7 AM అండ్ ట్రావెల్ టువర్డ్స్ స్టేషన్ ఏ ఎట్ 59 కిలోమీటర్ పర్ అవర్. ఎట్ వాట్ టైమ్ విల్ దే మీట్. సో ఆప్షన్స్ ఉన్నాయి, టైం కూడా ఇచ్చిండు, ఎన్ని గంటల తర్వాత ఆ రెండు రైళ్లు కలుసుకుంటాయి. సో టైం స్టార్ట్, చూడండి ఇప్పుడు ఏ నుండి బి స్టేషన్ మధ్యలో ఎన్ని గంటలకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, 827 కిలోమీటర్ల దూరం ఉంది. ఒక ట్రైన్ ఏ స్టేషన్ నుంచి ఏమో 5 గంటలకు, మరొక ట్రైన్ బి స్టేషన్ నుంచి 7 గంటలకు బయలుదేరుతున్నాయి. ఏ స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ ఏమో గంటకు 62 కిలోమీటర్ల వేగంతోను, బి స్టేషన్ నుంచి వెళ్ళినటువంటి ట్రైన్ ఏమో గంటకు 59 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతున్నాయి. అయితే ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు కలుసుకుంటాయి, ఎప్పుడు
కలుసుకుంటాయి. సో సేమ్ ఇంతకుముందు మాదిరిగానే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి ముందుగా అయితే 7 అయ్యే టైంకి 7 గంటల వరకు ఈ ట్రైన్ ముందు బయలుదేరిన ట్రైన్ ఏమొస్తుంది, 2 గంటలు ప్రయాణిస్తుంది. కాబట్టి 62 × 2 = 142 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 142 ప్రయాణిస్తుంది కాబట్టి మిగతాది 827 - 124 / నెక్స్ట్ది సాపేక్ష వేగాలు మొత్తం ఇక్కడ, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి, కూడితే 121. సో తీసివేస్తే 307 703/121. సో ఇది మనం క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి డివైడ్ చేస్తున్నాం. సో లాంగ్ డివిజన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది లెక్క. సో 5తో డివైడ్ అవుతుంది, 560. సో సబ్ట్రాక్షన్ చేస్తే 98 వచ్చింది. సో ఇక్కడ 5 వచ్చిందంటే మనకిప్పుడు 5 AM, ఇక్కడ 2 AM, 2 అవర్స్, ఇక్కడ 5 అవర్స్. సో టోటల్ 12 అవర్స్ కంటే ఇంక ఎక్కువనే ఉంది, 12 అవర్స్ పైన ఉంది. సో మన ఆప్షన్లో 12 అవర్స్ ఉంది కాబట్టి, 12 అవర్స్ 48 మినిట్స్ ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చు. ఒకవేళ 12 అవర్స్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నట్లయితే మరి ఎలా, కష్టం కదా, మరి చూద్దాం. ఇప్పుడు 98 మిగిలింది, ఏమో 5 అవర్స్ 98/121 ఉంది. ఇప్పుడు అవర్స్లో ఉన్నదాన్ని ఏం చేయాలి, మినిట్స్లోకి మార్చాలి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 98/121 అనేది అవర్స్, ఇది దీన్ని మనం మినిట్స్లోకి మార్చాలంటే 98 × 60 చేస్తాం. 98 × 60 అంటే మనకేమవుతుంది, 648, 6954, 58. సో 121తో డివైడ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 4తో, 4 × 4 = 8, 4 × 4 = 4. సో 0 1000. సో నెక్స్ట్ది 12 × 8 = 96, 12 × 96 = 96. కాబట్టి 8 ఎక్కువైనది 96. సో తీసేస్తే 2 × 13 = 7. సో 0. సో ఇప్పుడేమొచ్చింది, 72 వచ్చింది. ఇప్పుడేమొచ్చింది, 48 నిమిషాలు వచ్చింది. సో 5 గంటల 48 నిమిషాలు అంటే మొత్తం ఏమొచ్చింది, 12 గంటల 48 నిమిషాలు వచ్చింది. 12 గంటల 48 నిమిషాలు. సో 12 గంటల ఆప్షన్స్ రెండు ఉన్నాయనుకోండి, 12 గంటల 48 ఉండేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ నిమిషాలు కూడా సేమ్ ఉన్నప్పుడు, సో ఇంకా కొంచెం ఆర్డర్ ఇస్తే మరి సెకండ్స్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మిగిలింది అంతా 72 / 121 కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మనం సెకండ్లోకి మార్చాలి. మార్చాలంటే 0 2 6 7 42 43. సో 121 డివైడ్ చేద్దాం, 121 3 = 363, 0 9 6, ఓకే. సో 2 125 5 5 5 2 10 6. సో 35 సెకండ్స్. సో మన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, 12 అవర్స్. సో 5 అవర్స్ 48 మినిట్స్, 35 సెకండ్స్ వచ్చింది, +2 + ఉదయం మార్నింగ్ 5. సో టోటల్లీ ఇక్కడ 5 AM బయలుదేరింది, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 5 అవర్స్ 48 మినిట్స్ 30 సెకండ్స్. టోటల్ 12 AM, 12 AM, 12:48, 35 సెకండ్స్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి మనకి దాదాపు 5 సందర్భాలకు సంబంధించిన సమస్యలను నేర్చుకున్నాం. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కూడా మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం.